ఇవన్నీ మనకి 26వ తారీఖు దగ్గరికి వచ్చేసింది. ఇవాళ 22వ తారీఖు, ఒక 4 రోజులే ఉన్నాయి దసరా మహోత్సవాలు స్టార్ట్ అవడానికి. దీనికి సంబంధించి ఇప్పటికే మనం 2 సార్లు రివ్యూ మీటింగ్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మళ్ళీ మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ గారు శ్రీమతి వనిత గారు ఆవిడ సమక్షంలో కూడా ఒకసారి మళ్ళీ రివ్యూ అని కూడా చేయడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే ఆఫీసర్స్కి కూడా రెస్పాన్సిబిలిటీని మన వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ అప్ చెప్పడానికి, అలాగే మేము ఎన్ని రివ్యూలు చేసినా మా ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే సామాన్య భక్తులు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా అమ్మవారి దర్శనం చేయించాలి. అది సామాన్య భక్తుడికి ఇబ్బంది లేకుండా జరగాలంటే ఏవే చర్యలు తీసుకోవాలి, ఎక్కడి నుంచి మనకు ప్రాబ్లమ్స్ వస్తాయన్నది మనం ఐడెంటిఫై చేసి దాన్ని రెగ్యులేట్ చేయడానికి కోసం కూడా కొద్దిగా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తున్నాం. మొత్తం ఒక 5000 మంది పార్కింగ్ బట్టి ఒకవేళ 4 లక్షల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సర్టిఫికేషన్ ఇస్తుంది తెర్నూల్ ఉల్ మేకర్ అనమాట. 25వ తారీఖు కదా సఫిషియంట్ టైం ఉంది, ఫ్లోస్ ఎలా ఉన్నాయని చూసుకుంటాం. కాదు అక్కడ ఉండేటువంటి క్రౌడ్ ను బట్టి దాని తగ్గట్టుగా చేయమని చెప్పేసి గారు డిప్యూటీ సీఎం గారు ముందుగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు, ప్రజాప్రతినిధులు కూడా అదే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. అంటే అది బ్రేక్ దర్శనం అనలేము, అంటే ఒకవేళ పైన క్రౌడ్ ఉంది అంటే ఇక్కడ ఒక అరగంట ఆగండి అని అనుకున్నాను, దాని తగ్గట్టుగా రెగ్యులేట్ చేస్తారు క్రౌడ్. ఈరోజు ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో రాబోయే దసరా మహోత్సవాల కోసం అమ్మవారికి మరి ఘనంగా ఈ ఉత్సవాలు జరపాలన్న ఉద్దేశంతో వచ్చే సాధారణ భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అందరూ కూడా సంతోషంగా అమ్మవారిని దర్శించుకుని వెళ్ళే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు మాకు ఏదైతే ఆదేశించారో ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఈరోజున ఆల్ డిపార్ట్మెంట్స్ అందరినీ పిలిచి వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా ఈ ఉత్సవాలకి అమ్మవారిని దర్శించుకోవడానికి వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. వచ్చిన భక్తులందరినీ కూడా వారు వచ్చిన వెంటనే చక్కగా దర్శనం జరిగి వాళ్ళు సంతోషంగా తిరిగి వెళ్ళడానికి ఇక్కడ ఎటువంటి అంతరాయాలు కలగకుండా, అంటే ముఖ్యంగా ట్రాఫిక్ అనేది నిలిచిపోకుండా, క్రౌడ్ అనేది నిలిచిపోకుండా ఉండాలి అంటే ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ పోలీసులు చాలా అప్రమత్తంగా ఉండాలి, వాళ్ళు పని చేయాలని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ రోజున పోలీసులు అనే వాళ్ళు ఖచ్చితంగా ప్రజలకి మంచి చేయడానికి, ప్రజలకి ఎప్పుడు ఎటువంటి ఆపద వచ్చినా కూడా వాళ్ళకి అండగా నిలబడటానికి వాళ్ళు చేయవలసిన బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యత నిర్వహించడానికి గౌరవ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, మేమంతా కూడా వాళ్ళకి చాలా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ప్రజలకి మంచి చేయడానికే వారు ఉన్నారు తప్ప వారి వల్ల ప్రజలకు ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగదని వారి తరపున నేను తెలియజేస్తున్నాను.